ఇదే రామ్ నర్సయ్య ప్రభుత్వాన్ని పొగిడితే విమర్శిస్తున్నాడు, ఒక పార్టీలో చేరితే విమర్శిస్తున్నాడు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా రామ్ నర్సయ్య కొంతమంది వ్యక్తులకు పాటలు పాడాడు. తను ఎందుకు పాడాల్సి వచ్చింది? మేము పడితే తప్పేంటి? కొంతమంది వ్యక్తులకు టీఆర్ఎస్లకే రాసిన క్లారిటీ చెప్తున్న మల్లమల్లి ప్రేక్షకులు, తెలంగాణ రాష్ట్రం వచ్చింది, మొదటిసారి ఎలక్షన్లు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి కీలక పాత్ర పోషించింది టీఆర్ఎస్ పార్టీ. అది జగమెరిగిన సత్యం. ఉద్యమకారులు అంతే పనిచేసారు, కాకపోతే కొంత ఈ టీఆర్ఎస్ కనసందాలలో ఉద్యమాలు జరిగినాయి కాబట్టి అది పెద్దపీటగా మనం చెప్పుకోవచ్చు, చెప్పుకోవాలి కూడా. జరసేపు పరిపాలన పక్కకు పెడితే, ఇప్పుడున్న పరిపాలన పక్కకు పెడితే ఆ ఉద్యమ సమయంలో అది కీలకమైనటువంటి పనిచేసి ఎలక్షన్లు జరుగుతున్నాయి. అక్కడ కూసుకుంటా ప్రభాకర్ రెడ్డి అని చెప్పి మా మునుగోడు నిజాయితీగా ఇన్ఛార్జిగా ఉన్నాడు ఆయన టీఆర్ఎస్ పార్టీ. అప్పుడున్నటువంటి సందర్భంలో టీఆర్ఎస్ పార్టీ ఒక పార్టీలాగా గమనించలేవరు, ఇది ఒక ఉద్యమ సంఘంగా భావించారు. కాకపోతే మీరు నా ప్రముఖులు పెద్దలు అడిగి చూడరు. టీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ రాష్ట్ర సంస్థ, అంటే రాష్ట్రం ఏర్పాటు కోసం పుట్టింది ఈ సంఘం అనే ఆంక్షతో పనిచేశారు. కేసీఆర్ కూడా చాలాసార్లు ఇది ఉద్యమ పార్టీ అని చెప్పాడు, ఉద్యమ పార్టీ అని చెప్పారు. అదే భాగంగా పార్టీ పని ఎలక్షన్లు వచ్చినా ఈయన కూసుకుంటా ప్రభాకర్ రెడ్డి పోటీ చేసింది. అక్కడ ఉన్నటువంటి నా మిత్రుడిని రామ్నాథ్ సన్ను ఖచ్చితంగా రాయాలి ఉద్యమ పార్టీ, మనం మన తెలంగాణను మనం వేలబోతున్నాం, మనం రాస్తే తప్పేంది అని చెప్పేసి రాసినాం. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి ఒక పాట రాసిన నేను. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి రాసిన తర్వాత, కేసీఆర్ సీఎం అయిన తర్వాత నేను ఎక్కడన్నా కేసీఆర్ గొప్పోడు అని రాసిన చరిత్ర ఉంటే తీసుకురారి, ఇక్కడి నుంచి నేను పాటే పనిచేస్తాను. అంటే ఈ ప్రభుత్వ పాలన తీరు చూడకముందుకి రాశాను తప్పించి తర్వాత నేను ఎప్పుడు పొగుడుతూ రాయలేదంటారు? అప్పుడు కూడా ఎందుకు రాయవలసి వచ్చింది? ఇది ఒక ఉద్యమ పార్టీగా అనుకున్నాం. ఈయన పరిపాలించిన తర్వాత మాకు రియలైజ్ అయినాం, ఈయన పరిపాలి ఇప్పుడు వెంకన్న లెక్క రెండేళ్ళు దాటకముందుకి పాటలు రాయలేదు. ఎలక్షన్ ప్రచారంలో భాగంగా రాసిన ఇది ఒక ఉద్యమ పార్టీ అని ఆయన కొట్లాడినాం, దుంకినాం, ధూమ్ధాం చేసినాం, డప్పులు కొట్టినాం, ఆటలాడినాం, పాటలు పాడినాం అని అట్ట రాసుకుంటూ వచ్చినాం అంతే. కేసీఆర్ గొప్పోడు, కేసీఆర్ పరిపాలన బాగుంటుంది, జపాన్ వాళ్ళే ప్రగతి కూరుస్తుంది అని అట్ట రాయలేదు. కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజగోపాల్ రెడ్డి కూడా రాసినట్టు అవును రాసిన. ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీలకు పాట అంటేనే ప్రతిపక్షం. అవును, పాట కూడా ప్రతిపక్షం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం కాదా? తప్పెట్లయితే తప్పు కాదు కదా. అందులో భాగంగా రాసిన ఇంకోటి, నేను ఎక్కడ కూడా నేను బహుజనవాదిని అని చెప్పుకోలేదు. క్లియర్గా చెప్తున్నా, క్లియర్గా చెప్తున్నా, నేను ఎక్కడ కూడా బహుజనవాదిని అని చెప్పుకోలేదు. నేను ఒక ప్రజాగాయకులుగానే మాట్లాడి కొంతమంది లాగా మీరు చెప్పుకొని చెప్పేసి వసూలు చేసిన వసూలు చేసారు, ఏం చేశారు మనకు అన్ని ఎరికే. కాకపోతే ఏంటంటే నేను ఎక్కడ కూడా బహుజన కవిని అని చెప్పుకోలే, ప్రజలకు ఏడా సమస్య ఉంటే గాడు ఉంటాను ఏం పోయి అని చెప్తున్నాను అంతే. నేను లేని గోలు వేయించి నీ కడుపుతో తక్కువ చేస్తాను చెప్తలేను. ప్రజల్ని నిద్రపోయిన ప్రజల్ని అరే అమ్మ పొద్దెక్కింది లేవరే నన్ను లేపి పని అది, ఇవాళ పొద్దెక్కినాక పనికి పోతారా, మళ్ళీ లేచి మళ్ళీ చేతులు కప్పుకుంటారా అని వాళ్ళు ఇష్టం. అంతేనా కాదు, పల్లెటూర్ల గురించి కావచ్చు, రైతు అంటే మనం ఎక్కడ ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఏ నలుమూలలో ఎక్కడ ఉన్నా కానీ మనం ఇంత టైంకి ఇంత అన్నం తినాలంటే ఖచ్చితంగా రైతు గుర్తు రావాల్సింది. వాళ్ళ గురించి ఏమన్నా పాట పాడారు? నర్సన్న, నర్సన్న అని ఆయన పేరు కూడా నర్సన్నే, ఆ నర్సన్న వాడండి పాట. రతనాల రాసుల్ల రాజులే తిరిగిన రైతన్న బోజు బట్టిండో ఇయ్యాల, కాటికే కాలు జాపిండో ఇయ్యాల, వాన సినుకుల కింద నల్ల రేగడి నవ్వి నాగళ్లకు సైగ చేస్తే బండ కిందున్నట్టి బిర్రు జాగల కూడా ఒత్తుగా ఉలువలు పోసి పంట పండించిన గిట్టుబాటు లేక పండించిన గిట్టుబాటు లేక నష్టపోయిన రైతు ఊరి పెట్టుకోలేక ఆలి పిల్లల రూపు మదిలోనే మెదులంగా గుండెలే బాదుకున్నోడే ఇయ్యాల, ఉపవాసం ఎందుకున్నాడో ఇయ్యాల, రతనాల రాసుల్ల రాజులే తిరిగిన రైతన్న బూజు బట్టిండో ఇయ్యాల, కాటికే కాలు జాపిండో ఇయ్యాల, వరిజొన్న గోధుమ తిండి గింజలు కూడా భిక్షమన్నా ఉంటదంటే వ్యాపార పంటల్లో పత్తి పొగాకు లక్షలంటే లక్షలల్లో లాభమంటే ఏలెటోడేసిన మాటల వాత ఏలెటోడేసిన మాటల వాత నష్టపోయిన రైతు ఉరి పెట్టుకోలేక పొలము గట్ల మీద ఆకు పీకలు ఊది పిల్ల కాల్వైది నోడే ఇయ్యాల, కాటికే కాలు జాపిండే ఇయ్యాల, ముసురు రాలుతుంటే పశుల పాక కింద కందులేంచుక బుక్కి నోడే ఆయల్ల, కంబనీ కలలు గన్నోడే ఇయ్యాల,
మాపు నిదరాగాసి మనసు పెట్టి తాను ఏవేవి తెలుసుకున్నాడో ఉయ్యాల ఎర్ర జెండా వట్టి కదిలినాడో ఉయ్యాల నా మరిన్ని అప్డేట్స్ కోసం iFrames మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి ఫాలోస్ ఆన్ Facebook and Twitter